హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ పివి లక్ష్మి అండి. చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారండి, చాలా డిస్ట్రిబ్యూటర్స్. డాండ్రఫ్కి మన వెస్టీజ్లో సొల్యూషన్ ఉందా? డాండ్రఫ్ అనేది చాలా చిన్నగా అనుకుంటాం, కాదండి, చాలా మేజర్ ప్రాబ్లం. డాండ్రఫ్ ఎక్కువ అయితే పింపుల్స్ అనేది చాలా భారీగా రావడం జరుగుతుంది. సో అలాగే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, హెయిర్ మధ్యలోనే బ్రేకేజెస్ అవుతుంది, స్కాల్ఫ్లో స్ట్రెంగ్త్ అనేది ఉండదు, అలోపిక ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది, ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. స్కాల్ఫ్ని చాలా హెల్దీగా చూసుకోవాలి. మరి మన వెస్టేజ్లో డాండ్రఫ్ క్లియర్ అవ్వడానికి ఎలా యూజ్ చేయాలి, ఏంటి అనేది ప్రతిదీ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుందామండి. మరి డాండ్రఫ్ రావడానికి లోపలి కారణాలు, మన బాడీలో ఇన్నర్గా ఏం జరుగుతుంది, ఎందువల్ల డాండ్రఫ్ వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, టీ అండ్ కాఫీ ఎక్కువగా తీసుకోవడం, హార్మోనల్ చేంజెస్, ఎక్కువ మసాలాలు తీసుకోవడం, లివర్ ప్రాబ్లమ్స్, అలాగే స్టమక్ డిసీజెస్, పౌష్టిక ఆహార లోపం, కోపం అండ్ టెన్షన్, వాటర్ తక్కువగా తీసుకోవడం ఫ్రెండ్స్, అలాగే ఫ్రూట్స్ కూడా తక్కువగా తీసుకోవడం, అలాగే పెరుగు కూడా తక్కువగా వాడడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాడీలో జరిగే ఈ ప్రాబ్లమ్స్ కోసం మనకి డాండ్రఫ్ అనేది ఎంటర్ అవుతుంది. మరి అలాగే బయట కారణాలు ఏంటి? సో హార్ట్ కలిగించే షాంపూస్ అండి, ఈరోజు చూసారా చాలా థిక్ కలర్ ఉన్న షాంపూస్ అనేది వాడుతున్నాం. దానివల్ల స్కాల్ప్ డ్రై అయిపోయి డాండ్రఫ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే హెయిర్ నీట్గా వాష్ చేసుకోకపోవడం, ఆయిలీ ఆయిలీగా ఉంటూనే వాష్ చేసుకోవడం వల్ల కూడా మనకి డాండ్రఫ్ అనేది వస్తుంది. అలాగే ఆయిల్ ఎక్కువగా అప్లై చేసి మనం పొల్యూషన్లోకి వెళ్ళడం ద్వారా మనకి డాండ్రఫ్ అనేది ఎక్కువగా అవడం కూడా జరుగుతుంది. హెయిర్కి ఆయిల్ అస్సలు అప్లై చేయకపోవడం, అలాగే ఎక్కువ ఎండలో ఉండడం వల్ల, సో రోలింగ్ సెట్టింగ్ కెమికల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మాత్రమే డాండ్రఫ్ అనేది వస్తుంది. మరి ఈ డాండ్రఫ్కి మన దగ్గర ట్రీట్మెంట్ ఉందా అంటే ఎస్ ఫ్రెండ్స్, చాలా చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. ఫస్ట్ డాండ్రఫ్ ఉన్న క్లయింట్ని తీసుకొని స్కాల్ఫ్ మొత్తం పార్టీషన్స్ అన్నీ తీసేసేయండి, చక్కగా కోంబుతో స్క్రాప్ చేసేయండి. డ్రైగా ఉన్న స్కాల్ఫ్ మీద కొంబుతో లైట్గా డ్రై చేసిన తర్వాత డాండ్రఫ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. మనం వాడే హెయిర్ ఆయిల్, వాళ్ళు ఏదైతే హెయిర్ ఆయిల్ వాడతారో అందులో ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, ఆమ్లా ఒక క్యాప్షన్, నీమ్ 2 క్యాప్షన్ వేసి కొంచెం ఆయిల్ వేడి చేసి ఈ 3 కలిపి లైట్గా మర్దన మసాజ్ చేయాలి. సో ఎందుకు అంటే ఫ్లాక్స్లో ఈ విటమిన్ ఉందండి, హెయిర్ స్ట్రాంగ్గా చేస్తుంది. నీమ్ యాంటీ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా బ్యాక్టీరియా క్లియర్ చేస్తుంది. సో అలాగే ఆమ్లా సి విటమిన్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. సో అలాగే వైట్ హెయిర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఆయిల్లో ఇవన్నీ కూడా మిక్స్ చేసి గోరువెచ్చగా ఒక కాటన్తో స్కాల్ఫ్కి అప్లై చేసి కంప్లీట్గా 20 మినిట్స్ అనేది మసాజ్ చేయాలండి. క్లాక్ వేజ్, యాంటీ క్లాక్ వేజ్, రౌండ్ సర్కిల్లో వాళ్ళకి ఐస్ క్లోజ్ చేయించి చక్కగా రిలాక్స్డ్గా కూర్చోబెట్టి 20 మినిట్స్ మసాజ్ చేయాలి. సో అలాగే మరి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందరికీ తెలిసే ఉంటుంది స్టీమర్ అండి. స్టీమర్ ఖచ్చితంగా మనం హెడ్ మసాజ్ అయిపోయిన తర్వాత పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఫోర్సెస్ అన్నీ ఓపెన్ అవుతాయండి. అక్కడ ఏదైతే బ్యాక్టీరియా ఇచ్చింగ్ ఉంది కదా, ఫోర్సెస్ అంతా ఓపెన్ అయ్యి మనం ఏదైతే ఇప్పుడు న్యూట్రిషన్స్ వేసామో అదంతా కూడా స్కాల్ఫ్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ హెయిర్ క్యాప్ వేసేసి 2 అవర్స్, 2 గంటలు ఉంచి గోరువెచ్చని నీళ్ళతో మన డాండ్రఫ్ షాంపూ ఉంది కదండి, దాంతో చక్కగా డైల్యూట్ చేసి షాంపూని హెయిర్ అంతా వాష్ చేయాలి. ఇలా వీక్కి 2 టైమ్స్ ఖచ్చితంగా చేయాలండి. సో అలాగే మరి వెస్టీజ్లో దొరికే ఆమ్లా క్యాప్షన్, ఫ్లాక్స్, నీము, హెయిర్ నెయిల్ క్యాప్షన్స్ డైలీ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. 2 టైమ్స్, మార్నింగ్ 1 టైం, నైట్ 1 టైము, డైలీ 6 మంత్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో డాండ్రఫ్ క్లియర్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, అలోపిక అంటే పెయిన్ కొరకుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, హెయిర్ గ్రీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగే హెయిర్ హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీక్లీ ఆయిల్ మసాజ్ కంపల్సరిగా చేయించుకోవాలండి. ఇలా చేయించుకోవడం ద్వారా, స్టీమ్ ఇవ్వడం ద్వారా హెయిర్ గ్రోత్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అలాగే హెయిర్కి డైలు ఎక్కువగా అస్సలు యూజ్ చేయకూడదండి. హెయిర్ డై యూజ్ చేస్తే మనకి మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. మనం వాడే కోమ్స్ ఎప్పుడు కూడా నీట్గా ఉండేలా చెక్ చేసుకోండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి. అలాగే బయట దొరికే హార్డ్ కలర్ షాంపూస్ వల్ల కూడా డాండ్రఫ్ పెరుగుతుంది కాబట్టి ఓన్లీ వెస్టేజ్లో దొరికే అద్భుతమైన షాంపూస్ మాత్రమే యూజ్ చేద్దాం. మరి హార్మోనల్ చేంజెస్ వల్ల డాండ్రఫ్ వస్తుందని తెలుసుకున్నాం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది. అందుకే మన వెస్టేజ్లో ఖచ్చితంగా అద్భుతమైన న్యూట్రిషన్స్ అనేది వాడతాం ఫ్రెండ్స్. ఇలా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ కంప్లీట్గా ఇవన్నీ పాటించినట్టయితే వీక్లీ ట్వైస్, నేను ఏదైతే మసాజ్ చెప్పానో ఆయిల్లో న్యూట్రిషన్ వేసి వీక్లీ ట్వైస్ ఇలా చేసినట్టయితే, మన హెడ్ బాత్ ఇలాగే చేసినట్టయితే డాండ్రఫ్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుందండి.
న్యూట్రిషన్స్ కూడా ఇలాగే వేసుకోవాలి. మరి చాలామంది అనుకుంటారు హెడ్ మసాజ్ వల్ల యూజెస్ ఏంటి అండి, చాలా అద్భుతమైన యూజెస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ చాలా అద్భుతంగా క్లియర్ చేస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది, హెయిర్ వేగంగా తెల్లబడకుండా చేస్తుంది, సో అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ స్ప్లిటెన్స్ అన్ని తగ్గిస్తుంది, డాండ్రఫ్ క్లియర్ చేస్తుంది, అలోపిక ప్రాబ్లం రాకుండా చేస్తుంది, మెయిన్ మొత్తం మన బాడీలో మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా బయటకు తీసేస్తుందండి హెడ్ మసాజ్. వీక్లీ ట్వైస్ హెడ్ మసాజ్ చేసుకోండి, నేను చెప్పిన న్యూట్రిషన్స్తో మసాజ్ చేసుకోండి, డాండ్రఫ్ మీరు దరి చేరదు, సో వాటర్ కూడా ఎక్కువ తీసుకోండి, కూలింగ్ ఉన్న ఐటమ్స్ ఎక్కువ తీసుకోండి. మన వెస్టీజ్లో ఉన్న న్యూట్రిషన్స్ అలాగే షాంపూస్ హెయిర్ ఆయిల్ వల్ల కూడా అద్భుతమైన డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుందండి. ఇదే బ్యూటీ క్లినిక్లో వెళ్ళి చేయించుకుంటే సిట్టింగ్కి మేము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాం, సో అద్భుతమైన రిజల్ట్ అండి. ఇప్పుడు కూడా నా క్లయింట్కి నేను ఇదే ట్రీట్మెంట్ చేస్తున్నాను, అద్భుతంగా క్లియర్ అవుతుంది. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డాండ్రఫ్ కోసం మరింతగా తెలుసుకోండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ పివి లక్ష్మి.